చాలామంది చాలా తక్కువగా దేవుని చూస్తారు, కానీ ప్రతి విషయంలోనండి, ఏదైనా సరే మన జీవితంలో ఏది జరిగినా అది దేవునికి మన కృతజ్ఞత తెలిపేవారంగా లేవండి. మన జీవితంలో దేవుడు ఎన్నో చేస్తున్నాడు ప్రతిరోజు, కానీ ఒక్కరోజైనా ఆయన సన్నిధానంలో మనం మోకరించి ఆయనకు కృతజ్ఞత తెలుపుకునే వారంగా మనం లేము. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి నేటి క్రైస్తవ సంఘాల్లో మనకు కనిపిస్తుంది. డే ప్రారంభం నుంచి రోజు ముగింపు వరకు ఆయన ద్వారా అనేకమైన మేలును మనం పొందుకునిచున్నాం, కానీ ఆయనకి ఏ విషయంలో కూడా మన కృతజ్ఞత తెలిపేవారంగా లేవండి. అంటే తండ్రి అయిన దేవునికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనం కృతజ్ఞత తెలిపేవారుగా ఉన్నాం, కానీ మనం దాన్ని చాలా లైట్గా తీసుకుంటామండి. మనం ఏం ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించేవారు ఎవరున్నారు? ఏదైనా ఒక విషయం మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఆయన సన్నిధానంలో మోకరించి, దేవా నా జీవితంలో ఈ కార్యం చేసినందుకు నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అనే ప్రార్థన ఈరోజు ఎక్కడ కనిపించట్లేదండి. ఏ కార్యం జరిగినా అది వివాహం కానివ్వండి, అది పుట్టినరోజు కానివ్వండి, మన జీవితంలో జరిగే ప్రతి విషయం గురించి దేవునికి నువ్వు కృతజ్ఞత తెలియజేసేవాడుగా ఉండాలని బైబిల్ తెలియజేస్తున్నప్పుడు ఏది నీ కృతజ్ఞత? దేవునికి మనం థ్యాంక్స్ చెప్పేవారంగా ఉన్నామా? ఎవరైనా చిన్న సహాయం ఎవరి వల్లనైనా పొందుకుంటే వారికి కృతజ్ఞత కలిగి జీవితాంతం నీకు నేను కృతజ్ఞున్నై ఉంటామని మాట చెప్తాం. నీ మేలు నేను ఎప్పటికీ మరవలేనని చిన్నది, అంటే మనకు ఆపదలో ఎవరైనా చిన్న సహాయం చేస్తే, నిజానికి మొన్నట గత వారాల్లో మనం చూసినప్పుడు ఒక ఫ్యామిలీకి మనం సంఘం తరపున సహాయం చేసాం. 100,000 రూపాయలు ఖర్చుతో తను తన కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అనేక మందిని వాళ్ళు యాచించి దేవుని సంఘంలో మొరపెట్టుకుంటున్నప్పుడు వారికి అనేకుల ద్వారా దేవుడు సహాయం అందించాడు. వారు మనసులో భావన ఎలా ఉంటా తెలుసా? ఇలా ఇచ్చిన ప్రతి ఒక్కరిని వారు గుర్తించుకుని జీవితాంతం వారు కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇష్టపడతారు. అంటే మన జీవితంలో మనకి చిన్న సహాయం, అవసరానికి ఒక 100 రూపాయలు ఇస్తే వాడిని మనం గొప్పగా కీర్తించేవారుగా ఉన్నాం, కానీ అనునిత్యము నిన్ను పోషిస్తున్న దేవుని నీవు కీర్తించేవాడుగా, ఆయన కృతజ్ఞత తెలుపుకునేవాడుగా నీ బ్రతుకు ఆయనలో కొనసాగుతుందా? ఆలోచించండి, ఎంతమంది మార్నింగ్ మనం లేచిన వెంటనే ఇలా మంచం దిగిన వెంటనే దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నాం? ఎందుకంటే అసలు మనం ఒక రాత్రి గడిచి పగల్లోకి ప్రయాణించాలంటే, పగల్లోకి మనం ప్రవేశించాలంటే ఎవరు దానికి కారకులు చెప్పండి? దేవుడు. కానీ దేవునికి కృతజ్ఞత మనం తెలిపే వరంగా ఉన్నామా? ప్రారంభం మొదలుకొని మన రోజు ప్రారంభం మొదలుకొని లేవండి. లేచిన సెల్ చూసుకుని వాట్సాప్లో మెసేజ్లు ఎన్నో చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేచిన సెల్ని ఫేస్బుక్ చూసుకునే వాళ్ళు ఉన్నారు, లేక వారు పనుల్లో వారు నిమగ్నం అయిపోయేవారు ఉన్నారు. కానీ ఇది క్రైస్తవ జీవితాల్లో ఉండకూడదనే విషయం దేవుడు తెలియజేస్తున్నాడు. పౌలు మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఆలోచించగలిగితే ప్రతి విషయం నందు అది మేలైనా కీడైనా సరే, నీ జీవితంలో కీడు సంభవించినా శ్రమలు సంభవించినా నీవు దేవునికే స్తుతిని నువ్వు తెలియచేయాలి, దేవునికే కృతజ్ఞత కలిగి నీ జీవితాన్ని గడపాలి. కానీ అలాంటి భక్తి జీవితం ఈరోజు క్రైస్తవంలో కనిపించట్లేదు. నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకాలన్నది దేవుని అభీష్టం, కనుక నువ్వు దేవునికి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఆయన కృతజ్ఞత తెలిపేవాడుగా నీ ఉండాలి. ఎంత ఘోరం చూడండి, ఈరోజు 750 కోట్ల మందికి ప్రజలకు దేవుడే ప్రతీదీ ఇస్తున్నాడు. ఈ సృష్టిని తిప్పుతూ సృష్టిలో ప్రతీదీ సమయానికి దేవుడు ఇస్తున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత కలిగి 750 కోట్ల మందిలో ఎంతమంది బ్రతుకుతున్నారు? కంపేర్ చేయాలి మనం. 10 మంది ఆయన ద్వారా మేలు పొందారు, ఆ 10 మందిలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఒకే ఒక వ్యక్తి అట 15 వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుచుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల్లబడెను. 10 మందిలో ఒక్కడు దేవునికి కృతజ్ఞత తెలిపేవాడుగా ఉన్నాడంటే మిగిలిన 9 మంది లేరు. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఏ విషయంలోనైనా, అది నీ జీవితంలో మేలైనా నీ జీవితంలో కీడైనా, అది దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి ఆయనకే స్తుతి తెలియచేయాలి. ఈరోజు ఆయనకి స్తుతి తెలియచేయడానికి మనకు తీరిక లేదండి. ఎంతమంది మనం నిజంగా మనం ఆలోచించగలిగితే ఎంతమంది మనం ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ బ్రతుకుతున్నాం? ఈ 10 మందిలో ఒక్కడైతే ఎలా యేసుక్రీస్తుకు కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చాడో ఆ ఒక్కడ జాబితాలో ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఆలోచించాలి. మేలుకు చేస్తున్నారు, 90% చేస్తున్నారు, కానీ మన జీవితంలో కీడు సంభవించినప్పుడు మనం దేవునికి స్తుతి తెలియజేసే వారంగా ఉన్నామా? యోబు జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు యోబు జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు యోబును చుట్టుముట్టినప్పుడు యోబు తన జీవితంలో దేవునికి ఏమి తెలియజేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, దేవునికే స్తుతి కలుగునుగాక.